ఆకాశవాణి వార్తలు చదువుతున్నది గద్దె దుర్గారావు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జపాన్ పర్యటన ముగించుకొని కొత్త ఢిల్లీ చేరుకున్నారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు హైదరాబాద్ వస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ప్రస్తుత సీజన్లో చక్కెర ఎగుమతులను 10 మిలియన్ టన్నుల వరకు అనుమతించింది. అమెరికాలోని టెక్సాస్లోని ఒక ప్రాథమిక పాఠశాలలో దుండగుడు జరిపిన కాల్పుల్లో 19 మంది చిన్నారులు, 2 టీచర్లు చనిపోయారు. ఐపీఎల్ క్రికెట్ పోటీల్లో గుజరాత్ టైటన్స్ జట్టు ఫైనల్లోకి తీసుకెళ్లింది. కీలక ఎలిమెంటరీ మ్యాచ్ ఈరోజు లక్నో బెంగళూరు మధ్య జరగనుంది. ఇక వార్తల వివరంగా, క్వాడ్ శిఖరాగ్ర సదస్సుతో పాటు 2 రోజుల జపాన్ పర్యటన ముగించుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొత్త ఢిల్లీ చేరుకున్నాడు. క్వాడ్ శిఖరాగ్ర సదస్సులో భాగంగా ఆయన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, జపాన్ ప్రధానమంత్రి కిషిదా, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి యాంటనీతో సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు. 2వ పసిఫిక్ ప్రాంతానికి సంబంధించిన అంశాలతో పాటు యూరప్ సంక్షోభంపై కూడా చర్చించారు. జపాన్ పర్యటనలో భాగంగా అక్కడి భారతీయులతో మోదీ ముచ్చటించారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 26న అంటే రేపు హైదరాబాద్ రానున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం పర్యటన వివరాలను వెల్లడించింది. మధ్యాహ్నం 2 గంటలకు ఐఎస్బి 20వ వార్షికోత్సవాల్లో ప్రధానమంత్రి పాల్గొంటారు. 2022 పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం క్లాసుల గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో ప్రసంగిస్తారు. మరోవైపు హైదరాబాద్ పర్యటన తర్వాత అదే రోజు సాయంత్రం ప్రధానమంత్రి మోదీ చెన్నైకి వెళ్లనున్నారు. 31,400 కోట్ల రూపాయల విలువైన 11 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ప్రధానమంత్రి శంకుస్థాపన చేయబోయే ప్రాజెక్టుల్లో ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రయాణించే 262 కిలోమీటర్ల పొడవైన బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ హైవే కూడా ఉంది. ప్రధానమంత్రి మోదీ పర్యటన నేపథ్యంలో పోలీసులు పటిష్టమైన బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఐఎస్బి గచ్చిబౌలి స్టేడియం పరిసర ప్రాంతాల్లో చుట్టూ 5 కిలోమీటర్ల పరిధిలో డ్రోన్లు, పారా గ్లైడర్లు, రిమోట్ కంట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్ వంటివి ఎగురవేయడంపై నిషేధం విధించారు. ఈ నెల 25న అంటే ఈరోజు నుంచి మధ్యాహ్నం 12 గంటల నుంచి రేపు సాయంత్రం 6 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ప్రస్తుత సీజన్లో చక్కెర ఎగుమతులను 10 మిలియన్ టన్నుల వరకు అనుమతించింది. విదేశీ వాణిజ్య డైరెక్టర్ జనరల్ ఉత్తర్వు మేరకు ఈ సంవత్సరం జూలై 1 నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు లేదా తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యే వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుంది. ఆహారం ప్రజా పంపిణీ శాఖకు చెందిన చక్కెర డైరెక్టరేట్ నిర్దిష్ట అనుమతితో చక్కెర ఎగుమతిని అనుమతిస్తారు. అత్యధికంగా చక్కెర ఎగుమతులు జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. గొప్ప విప్లవకారుడు రస్ బిహారీ బోస్ జయంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఘనంగా నివాళులర్పించారు. ఇండియన్ నేషనల్ ఆర్మీ వ్యవస్థాపక సభ్యుడైన రస్ బిహారీ ఖదర్ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని ఉపరాష్ట్రపతి కొనియాడారు. పరదేశ నేలపై భారత స్వాతంత్ర్య ఉద్యమానికి ప్రచారం చేయడంలో రస్ బిహారీ బోస్ గట్టి పాత్ర పోషించారని వెంకయ్యనాయుడు శ్లాఘించారు. దేశవ్యాప్త టీకాకరణలో భాగంగా ఇప్పటివరకు 192 కోట్ల 67 లక్షల పైగా కోవిడ్ వ్యాక్సిన్ డోసులు వేశారు. గత 24 గంటల్లో 2,124 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 977 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 14,971 క్రియాశీల కేసులున్నాయి. జాతీయ కోవిడ్ రికవరీ రేటు 98.75% నమోదైంది. దేశంలో సోయ, సన్ఫ్లవర్ వంటి నూనెల ధరలు స్వల్పంగా తగ్గనున్నాయి. 2 ఏళ్లపాటు ఏటా 20 లక్షల టన్నుల పరిమితికి లోబడి ఈ 2 వంట నూనెలను ఎలాంటి సుంకాలు లేకుండా దిగుమతి చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే దిగుమతి చేసుకునే క్రూడ్, సోయా, సన్ఫ్లవర్ నూనెలకు మాత్రమే ఈ మినహాయింపు వర్తిస్తుంది. వ్యవసాయ సెస్ పేరుతో విధిస్తున్న 5% ప్రత్యేక సెస్ కూడా ఈ 2 ముడి వంట నూనెలకు వర్తించదని ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం శుద్ధి చేయని సోయా, సన్ఫ్లవర్ నూనెల దిగుమతిపై 5% దిగుమతి సుంకం విధిస్తున్నారు. ఈ 2 సుంకాల ఎత్తివేతతో దేశంలో ఈ 2 వంట నూనెల ధర తగ్గనుంది. తాజా సుంకాల తగ్గింపుతో 2024 మార్చి వరకు మొత్తం 80 లక్షల టన్నుల ముడి సన్ఫ్లవర్, సోయాబీన్ నూనెలను ఉచితంగా దిగుమతి చేసుకునే అవకాశం లభించనుంది.
ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమ మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ విదేశాలను ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం వచ్చే ఆదివారం అంటే ఈ నెల 29న ప్రసారమవుతుంది. ప్రతి నెల ప్రసారమవుతున్న రేడియో కార్యక్రమానికి ఇది 89వ సంచిక. ఆకాశవాణి, దూరదర్శన్ అన్ని కేంద్రాలతో పాటు ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్ ద్వారా, న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వినవచ్చు. ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, పిఎంఓ సమాచార ప్రసార శాఖకు చెందిన అన్ని యూట్యూబ్ ఛానళ్లలో కూడా మన్ కీ బాత్ వినవచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్గా టెడ్రాస్ అథనోమ్ వరుసగా 2వ సారి ఎన్నికయ్యారు. మరో 5 సంవత్సరాల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. జెనీవాలో 75వ వరల్డ్ హెల్త్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో ఆయన మరోమారు ఎన్నికయ్యారు. తనకు 2వ సారి అవకాశం కల్పించడంపై టెడ్రాస్ ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలతో కలిసి పనిచేస్తామని ఆయన చెప్పారు. అమెరికాలోని టెక్సాస్లోని ఒక ప్రాథమిక పాఠశాలలో దుండగుడు జరిపిన కాల్పుల్లో 19 మంది చిన్నారులు, 2 టీచర్లు చనిపోయారు, అనేక మంది గాయపడ్డారు. స్థానికుడైన 18 సంవత్సరాల సాయుధ దుండగుడిని కాల్చి చంపినట్లు టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబోట్ తెలిపారు. దుండగుడు కాల్పులకు తెగబడడానికి కారణమేంటో తెలియాల్సి ఉందని చెప్పారు. దుండగుడిని సాల్వడార్ రామోస్గా గుర్తించారు. మృతుల్లో 2, 3, 4 తరగతులకు చెందిన 7 నుంచి 10 సంవత్సరాలలోపు చిన్నారులు ఉన్నారు. న్యూయార్క్ బఫేలో సూపర్ మార్కెట్లో సాయుధుడు 10 మంది నల్లజాతి వారిని కాల్చి చంపిన 10 రోజుల్లోపే ఈ ఘటన జరిగింది. 5 రోజుల ఆసియా పర్యటన ముగించుకుని తిరిగి వెళ్లిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చిన్నారుల మృతిపైన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా మృతుల గౌరవార్థం అధ్యక్ష భవనంతో పాటు మిలిటరీ పోస్టులు, యుద్ద నౌకలు, అమెరికా రాయబార కార్యాలయాలపైన జాతీయ పతాకాన్ని అవరతం చేయాలని జో బైడెన్ ఆదేశించారు. బ్రెజిల్ రాజధాని రియో డిజెనెరియోలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ముఠాపై పోలీసులు జరిపిన దాడిలో 21 మంది చనిపోయారు. రాజధాని శివారులోని విలా క్రుజేరియాలో డ్రగ్స్ మాఫియా సమావేశమవుతుందని సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ కాల్పులు చోటు చేసుకున్నాయి. గాయపడ్డ 7 మంది పోలీసులు ఆసుపత్రికి తరలించారు. మెక్సికోలోని సెలాయా నగరంలో ఒకే వీధిలోని 2 మద్యం విక్రయించే బార్లపై దుండగుడు జరిపిన కాల్పులో 11 మంది చనిపోయారు. వీరిలో 8 మంది మహిళలు ఉన్నారు. మరో 5 మంది గాయపడ్డారు. 2 మాదకద్రవ్యాల సరఫరా ముఠాలు శత్రుత్వం కారణంగా ఈ హత్యలు జరిగినట్టు తెలుస్తోంది. అనేక సంవత్సరాలుగా గ్వానాజోటో రాష్ట్రంలో మాదక ద్రవ్యాల సరఫరా ఆధిపత్యం కోసం ఈ ముఠాలు దాడులు చేసుకుంటున్నాయి. పారిశ్రామిక ప్రాంతమైన గ్వానాజోటోలో ఒక చమురు శుద్ధి కర్మాగారం, ఒక భారీ గొట్ట మార్గం ఉన్నాయి. ఐపీఎల్ క్రికెట్ పోటీల్లో గుజరాత్ టైటన్స్ జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. నిన్న కోల్కతాలో జరిగిన క్వాలిఫైర్ మ్యాచ్లో రాజస్థాన్ పైన 7 వికెట్ల తేడాతో గెలిచింది. రాజస్థాన్ నిర్దేశించిన 189 పరుగుల విజయ లక్ష్యాన్ని గుజరాత్ 19.3 ఓవర్లలోనే ఛేదించింది. ఎలిమినేటర్ మ్యాచ్ ఈరోజు లక్నో బెంగళూరు మధ్య జరగనుంది. ఆసియా కప్ హాకీ ఛాంపియన్షిప్ పోటీల్లో భాగంగా ఇండోనేషియా జకర్తాలో జపాన్తో జరిగిన మ్యాచ్లో భారత్ 2-5 తేడాతో ఓటం పాలైంది. భారత్ తరఫున పవన్ రాజ్ భర్, ఉత్తమ్ సింగ్ గోల్స్ చేశారు. భారత్ తమ 3వ మ్యాచ్ ఆతిథ్య ఇండోనేషియాతో రేపు తలపడుతుంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో జరిగిన తొలి మ్యాచ్లో భారత్ 1-1 డ్రా చేసుకుంది. ముఖ్యాంశాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జపాన్ పర్యటన ముగించుకుని కొత్త ఢిల్లీ చేరుకున్నారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు హైదరాబాద్ వస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ప్రస్తుత సీజన్లో చక్కెర ఎగుమతులను 10 మిలియన్ టన్నుల వరకు అనుమతించింది. అమెరికా టెక్సాస్లోని ఒక ప్రాథమిక పాఠశాలలో దుండగుడు జరిపిన కాల్పుల్లో 19 మంది చిన్నారులు, 2 టీచర్లు చనిపోయారు. ఐపీఎల్ పోటీల్లో గుజరాత్ టైటన్స్ జట్టు ఫైనల్లోకి తీసుకెళ్లింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.